తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పటవలలో బుధవారం ఎన్ఆర్జీఎస్ సామాజిక తనిఖీ గ్రామసభ సర్పంచ్ పెనపోతు చినకామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ గ్రామసభకు తాళ్లరేవు మండల పరిషత్ అధ్యక్షురాలు రాయుడు సునీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం కింద ప్రజలకు అవసరమైన పనులను సక్రమంగా చేయాలని కోరారు. సామాజిక తనిఖీ గ్రామసభలకు తప్పనిసరిగా ఉపాధి మెట్లు హాజరు కావాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సిపి మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాయుడు గంగాధర్, పంచాయతీ కార్యదర్శి ఉమామహేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యురాలు తనుకు వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 10 రోజులైంది వీళ్ళు ఫీల్డ్కి వచ్చి 3 సభ్యులు ఇక్కడికి మనకి వచ్చారు. వీరు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడ ఆడిట్ చేయడానికి. మన లోకల్ పర్సన్స్ కాదు, బయట వేరే మండలాల నుంచి అది ఇక్కడికి వస్తారు, వచ్చి చేస్తారనమాట. గత 10 రోజులుగా కూడా వీళ్ళు ఆ రికార్డ్ అంతా పట్టుకుని మేము 2 సంవత్సరాల రికార్డు వీళ్ళకి ఇస్తాము. ఏమేమి పనులు చేస్తాము ఏంటి అనేది మొత్తం రికార్డ్ వీళ్ళు చేతికి ఇవ్వడం జరుగుతుంది. అది పట్టుకుని వీళ్ళు ఫీల్డ్కి వచ్చి పలానా కాలవ లేదా వీర్రాజు పొలం నుంచి సత్యనారాయణ పొలం వరకు కాలవ జరిగిందా లేదా ఒకసారి ఫీల్డ్కి వెళ్ళి అక్కడ కాలం ఉందో లేదో చూసుకుంటారు. ఆ కాలంలో పనిచేసిన మస్తలు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఆ మస్తలు పట్టుకుని ఫీల్డ్కి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అడుగుతారనమాట, ఇలా జరిగిందా పలానా కాలం మీరు చేశారా అమ్మా లేదా మీకు డబ్బులు వచ్చాయా లేదా ఇలా అడిగి వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారనమాట. ఇలా 10 రోజులు కూడా మనం చేసిన ఈ ఉపాధి హామీలో అన్ని రకాల పనులు కూడా, ఉపాధి హామీ అవనివ్వండి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసిన గ్రావెల్ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ ఏదైనా అవనివ్వండి, అలాగే మన నాడు నేడులో చేసిన స్కూల్స్ కాంపౌండ్ వాల్స్ అవి, అలాగే హౌసింగ్ ద్వారా చేసిన వర్క్లు, ఇలాగ 5-6 రకాల డిపార్ట్మెంట్స్ ఐకేపీ ద్వారా చేసినవి అన్ని రకాలు కూడా ఈ 10 రోజుల్లో కూడా వీళ్ళు ఆడిట్ చేయడం జరుగుతుంది. ఈ అధ్యక్షత వహించినటువంటి మన పటవల గ్రామ సర్పంచ్ సోదరులు పెనుపోతి చినకామేశ్వరరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఏపీఓ అన్నపూర్ణ గారు, అదేవిధంగా సెక్రటరీ గారు ఉమామహేశ్వర గారు, ఇంకా మా సహచరులు పటవల ఉన్న ఎంపీటీసీ సభ్యురాలు తనుకు వరలక్ష్మి గారు, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి కొప్పిశెట్టి వెంకట గారు, సూర్య గారు, గోవల చక్రం గారు, అదేవిధంగా మన వెంకన్న గారు వేరు. ప్రతి గ్రామంలో కూడా సోషల్ ఆడిట్ ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించి సోషల్ ఆడిట్ అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంది. మనకి కరోనా దృష్ట్యా ప్రతి సంవత్సరం మనం చేసుకోవాల్సిన సోషల్ ఆడిట్ అనేది మరి అది క్రమం తప్పి మనం 2020-21 చేసుకోవాలి యాక్చువల్గా ఇప్పుడైతే, కానీ దానికి ముందు ఉన్నటువంటి ఇయర్ కూడా మనం చేసుకోలేకపోయాం. 2 ఇయర్స్ కలిపి మరి తాళ్లరేవు మండలంలో మరి గత 10 రోజుల నుంచి నిన్నటిదాకా మనకి ఆయా గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ సోషల్ ఆడిట్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు ఏంటంటే కార్యక్రమం ఆ ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించి ఏదైతే సోషల్ ఆడిట్ ఉందో ఆ ఆడిట్ చేసినటువంటి రిపోర్ట్స్ మన ముందు పబ్లిక్లో పెడతారు. దాంట్లో ఏమన్నా ఇంకా మిస్టేక్స్ కానీ డిఫెక్ట్స్ కానీ ఉంటే వాటిని మనం చూసి వాటిని సవరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఈరోజైతే ఉంది. సో సోషల్ ఆడిట్ అనేది ఎందుకు చేస్తారని మీ అందరికి కూడా తెలుసు. అంటే ఆ సంవత్సరంలో ఏ అయితే మనం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.